పోలిపాఠ్యమి రోజున ఈ విధంగా దీపారాధన చేస్తే కోటి రెట్ల ఫలితం కలుగుతుంది జన్మ జన్మల పాపం తొలగిపోతుంది మరి ఆ రోజున దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి ఆరాధన ఏ విధంగా చేయాలి పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శివకేశవులిద్దరికి ప్రీతికరమైన కార్తీక మాసంలో ముప్పై రోజుల పాటు వ్రతం చేసి ముప్పై రోజులు దీపాలు వెలిగించిన వారు ఆ మరుసటి రోజు అంటే ముప్పై ఒకటో రోజు మార్గశిరమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున సూర్యోదయం కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తంలో దీపాలను నీళ్ళల్లో వదలటం అనేది సంప్రదాయంగా వస్తోంది అయితే ఈ దీపాలను నదులలో తటాకాలలో ఒక జల ప్రదేశంలో వదులుతూ ఉంటారు నదుల దాకా వెళ్ళలేని వారు ఇంట్లోనే తులసి దగ్గర ఒక బకెట్ నీళ్ళల్లో కానీ ఒక ప్లేట్ నీళ్ళల్లో కానీ దీపాలను వదులుతూ ఉంటారు మరి అసలు దీపాలను ఎందుకు వదలాలి అన్న సందేహం కూడా చాలామందిలో కలుగుతూ ఉంటుంది అంటే ముప్పై రోజులు మనం పూజ చేసిన తర్వాత ఆ దీపాలను జలప్రవేశం చేయటం వల్ల ఆ దీపాలు వాటి స్వస్థలానికి చేరుకుంటూ ఉంటాయి అయితే ఆ దీపాలు ఏ విధంగా అయితే ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటాయో ఆ మార్గంలో మనం పయనిస్తే మన జీవిత లక్ష్యాలు నెరవేరుతాయని అలాగే ఆ దీపాలు ఏ విధంగా అయితే స్వర్గానికి చేరుతుంటాయో మనకు కూడా అలాంటి స్వర్గప్రాప్తి కలుగుతుంది అని భావిస్తూ ఉంటారు మనం గమనిస్తే కూడా భాద్రపద మాసంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో కూడా వినాయకుణ్ణి శ్రద్ధలతో పూజించిన తర్వాత మనం నిమజ్జనం చేస్తాం అంటే వినాయక విగ్రహాలని జలప్రవేశం చేస్తాం అలాగే ఆశ్వీజ మాసంలో దుర్గాదేవి ఆరాధన చేసిన వాళ్ళు కూడా ఆ అమ్మవారి విగ్రహాల్ని చివరి రోజున జలప్రవేశం చేస్తారు ఈ విధంగా ఒక పూజ ఆరాధన చేసిన తర్వాత వాటికి పరిపూర్ణమైన ఫలితం రావాలి అని అంటే జలప్రవేశం చేస్తారనమాట ఆ విధంగా ముప్పై రోజుల పాటు దీపారాధన చేసిన వారు ముప్పై ఒకటో రోజు ఆ దీపాలను నీళ్ళల్లో వదులుతూ ఉంటారు అయితే మరి ఈ వదిలే రోజుకు కూడా పోలి అని పేరు రావటం వెనుక మరో ప్రత్యేకత ఉంది పోలి ముప్పై రోజుల పాటు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో తాను ఏకాగ్ర చిత్తంతో ముప్పై రోజుల పాటు తాను ఎంతో చక్కగా తనకున్న దాంతోటే లభ్యమైన దాంతోటే దీపారాధన చేసి నమస్కారం చేస్తుంది ఆమె చేసిన పూజా విధానానికి సంతృష్టి చెంది ఆమె బతుకుండగానే అంటే సశరీరంగానే ఆమెను విమానంలో విష్ దేవదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్తారు అంటే ఆమెకు సశరీరంగానే మోక్షప్రాప్తి కలిగిందనమాట ఈ విధంగా ఎవరైతే కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతోటి పూజ చేస్తారో దీపారాధన చేస్తారో పోలికి ఏ విధంగా అయితే మోక్షప్రాప్తి కలిగిందో ఆ విధంగా వాళ్ళకు కూడా కలుగుతుంది అని చెప్తూ ఉంటారు అయితే అందుకనే ఈ పోలిపాడ్యమి అనే పేరు వచ్చింది మాసం శుక్లపక్షం పాడ్యమి పోలిపాడ్యమి పోలి ఏ విధంగా అయితే కార్తీక వ్రతాన్ని ఆచరించి మోక్షప్రాప్తి పొందిందో ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా వ్రతం చేసిన వారు లేదా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వ్రతం చేసిన వాళ్ళు ఈ విధంగా దీపాలను నీళ్ళల్లో వదలటం వల్ల ఆ విధమైన మోక్షప్రాప్తి కలుగుతుందనేది ప్రతీతి అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది ఈ పూజ అనేది ముఖ్యంగా ఈ పార్థమి రోజున నాలుగున్నర నుంచి ఆరు లోపే ముగించేసేయాలి అంటే ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలోనే మొదలు పెట్టాలి పూజా విధానం అంట ఇది చాలా అందరూ గమనించవలసిన విషయం సూర్యోదయత్ పూర్వమే మనం ఈ పూజ మొత్తం ముగించేసేయాలి అంటే ఆ దీపాలు ఆ విధంగా ఆ సమయంలో వాటిని స్వర్గానికి చేర్చాలన్నమాట అప్పుడే వాటికి పరిపూర్ణత్వం లభిస్తుంది మాసానాం మార్గశీర్షోహం అని అంటుంటారు మనకున్న పన్నెండు మాసాలకు శిరస్సు వంటిది మార్గశిర మాసం ఆధ్యాత్మికంగా ఉన్నతమైన మాసం మార్గశిర మాసం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పాడు మాసానాం మార్గశీర్షోహం మాసము నేనే నా స్వరూపమే అని చెప్పాడు కాబట్టి ఈ మార్గశిర మాసంలో మొదటి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో మనము దీపారాధన చేయటము దీపాల నీళ్ళలో వదలటం వల్ల మనకు కోటి రెట్ల ఫలితం కలుగుతూ ఉంటుంది అలాగే ఈ మార్గశిర మాసము అనేది దేవతలకు ఉషోదయ వేళ అంటే వాళ్లకు బ్రాహ్మీ ముహూర్త కాలం దేవతలంతా కూడా నిద్ర లేచే సమయం అంటే దేవతలంతా మేల్కొని నిద్రలేచే సమయానికి మనం దీపారాధన చేస్తుంటే వాళ్ళ దృష్టి మన మీద పడే అవకాశం ఉంటుంది అప్పుడు వాళ్ళ అనుగ్రహం మనకు లభిస్తుంది కాబట్టి పోలి మార్గశిర మార్గశిరమాసం శుక్లపక్ష పాడ్యమి బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి సూర్యోదయానికి ముందే దీపారాధన చేయటము దీపాలను వాళ్ళు అరటి డొప్పల్లో వదలటం అనేది ప్రతీతి అయితే ఇక్కడ ఈ దీపాలను అరటి డొప్పల్లోనే ఎందుకు వదలాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఏ పూజ చేసినా ఏ నోమునొచ్చినా అరటి పండు అరటి ఆకులు ఇలా అరటికి సంబంధించినవి ఎక్కువగా వాడుతూ ఉంటారు అంటే వాటికి ఒక పూర్ణ ఫలం అందించే తత్వం ఉందన్నమాట మనం చేసిన పూజా వ్రతం పరిపూర్ణంగా సిద్ధించాలి వాటి ఫలాలు మనకు పరిపూర్ణంగా అందాలి అని అంటే ఆ విధమైన పదార్థాలలో మనం దీపాలను వదలాలి మరో విశేషం ఏంటంటే నీళ్ళల్లో చాలా తేలిగ్గా మనం దీపాలను పెట్టి వదులుతూ అవి ముందుకు సాగటానికి అనువైనవిగా ఉంటాయన్నమాట అందుకనే ఆ విధంగా అరటి డొప్పల్లో వాళ్ళు వదిలితే పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది అన్నది ప్రతీతి ఒకవేళ ఎవరికైనా అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే ఏం చేయాలి దానికి కూడా మన శాస్త్రాల్లో ఋషులు మునులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు మనకు పూర్ణఫలానికి వచ్చేసరికి కొబ్బరికాయ అనేది పూర్ణఫలంగా చెప్తూ ఉంటారు కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరితో ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించినా పర్వాలేదు లేకపోతే మనం కొబ్బరి చిప్పలో మనం దీపం వెలిగించి నీళ్ళల్లో వదిలినా పర్వాలేదు కొబ్బరికాయ కూడా అందుబాటులో లేని వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే తమలపాకును కూడా డొప్పలాగా చేసుకొని అందులో దీపాలు వదిలినా కూడా అంతే ఫలితం వస్తుంది అని పెద్దలు సూచించారు కాబట్టి అరటి డొప్పల్లో వదిలితే ఉత్తమోత్తమ ఫలితం కోటి రెట్ల ఫలితం లేకపోయినా పర్వాలేదు శ్రద్ధతో ఆసక్తితో ఏకాగ్ర చిత్తంతో పోలి ఏ విధంగా అయితే చేసిందో ఆ విధంగా మీరు కొబ్బరి చిప్పలో ఆ విధంగా దీపాలను వెలిగించి వదిలినా కూడా అంతే ఫలితం లభిస్తుంది ఇక్కడ ప్రధానంగా కావాల్సింది భక్తి విశ్వాసం ఈ రెండూ వదలకుండా ముఖ్యంగా ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తం మనం సూర్యోదయా పూర్వమే ఈ దీపారాధన చేయాలి దీపాలు నీళ్ళలో వదలాలి ఆ విధంగా చేస్తే జన్మ జన్మల పాపం నశించిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి